అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఈ రెండు రకాల మందు గురించి అందరికీ తెలుసు చాలా పాత మందులు ఇవి అయినా సరే ఇప్పటికీ పనిచేస్తున్నాయి అంటే ఏ సమస్యకు పనిచేస్తుంది ఏ సమస్యను కంట్రోల్ చేయడానికి రైతులు పిచ్చిగారు చేస్తున్నారు అనేది ఈ వీడియోలో ఆ రైతు చెప్పిన సమాచారంతో పాటు అదనంగా కొన్ని సమాచారం మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ సో మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అయితే అందరికి తెలిసిన విషయమే సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ ఇది పౌడర్ రూపంలో ఉంటుంది మట్టి సల్ఫర్ కూడా అని అంటాం దీన్ని అంటే మట్టి సల్ఫర్ అని చాలా మందికి తెలుసు ఇది సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ సిలిండర్ సంహారని కాంటాక్ట్ ఫంగి సైడ్గా గా పనిచేస్తుంది ఇది చాలా అయితే తెలుసు ఇది ఇది మొక్కకు అవసరమైన పోషకంగా కూడా లభిస్తుంది కాబట్టి దీని ద్వారా మట్టి సల్ఫర్ని స్ప్రే చేసుకోవడం వలన అంటే మొక్కకు మొదలు అందేయడం వలన యూజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని యూజ్ చేయవచ్చు ఎందుకంటే తక్కువ కాస్ట్ వస్తుంది ఎక్కువ పనిచేస్తుంది మిరప తోట నాటిన తర్వాత అంటే వారం తర్వాత ఏడు రోజుల తర్వాత పిచ్చిగారు చేసుకునే మందు ఏదైనా ఉన్నదంటే మట్టి సల్ఫర్తో పాటు మోనోకోటోఫాస్ ఈ రెండు కూడా కలిపి పిచ్చిగారు చేసుకున్నట్లయితే మోనోకోటోఫాస్ కూడా ఇన్సెక్ట్ సైడ్ కోసం పనిచేస్తుంది అంటే తెల్లదోమ పచ్చదోమ రసం పిలిచే పురుగులను మొదటి దశలో అంటే పది రోజుల లోపు పిచ్చిగారు చేసుకునే మందు దీన్ని పిచికారు చేయడం వలన రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే మొదటి దశలో తక్కువ కాస్ట్లో అంటే మూడు లోపే మనం ఒక ఎకరానికి పిచ్చిగారు చేసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతుకు యూజ్ ఉంటుంది మొదటి దశలో కనుక దోమ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు కాంటాక్ట్ ఫంకి సైడ్గా కూడా పనిచేస్తుంది కాబట్టి సల్ఫర్ దాన్ని పిచికారు చేయడం వలన యూజ్ అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఆల్రెడీ నాటిన తర్వాత అంటే నాటిన తర్వాత కొన్ని డిసీజ్ మనకు రావడం జరుగుతుంది మిరప తోట నాటిన తర్వాత ఐదు రోజులకు మనకు దోమ ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది కాబట్టి దాంతోపాటు చిన్న చిన్న పురుగులు కూడా కనబడడం జరుగుతుంది కనుక ఆ సమస్య నివారణకు అయితే ఈ మందు పనిచేస్తుంది దీని తర్వాత అంటే దశను బట్టి మనం స్ప్రే చేసుకోవాలి సమస్య మొదటి దశలో ఉన్నట్లయితే తక్కువ రకం కాస్ట్ తక్కువ రకం మందులను పిచ్చిగారు చేసుకోవాలి సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే మనం మందు పిచ్చిగా చేసినా తగ్గకపోతే దాన్ని డోస్ అనేది పెంచుకోవాలి అప్పుడు దాన్ని పర్సంటేజ్ ఎక్కువ పెంచుకోవాలి ఎక్కువ పర్సంటేజ్ ఉన్న మందులను వాడాలి అంతకు తప్ప ఎక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడే స్ప్రే చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ సల్ఫర్ ఏం పనిచేస్తుందంటే బూజు దిగులు కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది బూజు దిగులు బుడిద దిగులు ఆకులు గజ్జిగా మారుతున్నాయి ఆ సమస్యకు పనిచేస్తుంది ఆకు మచ్చలు రాకుండా అయితే నివారిస్తుంది అదేవిధంగా మొనోకొటోఫాస్ కూడా అన్ని రకాల పురుగులను నివారించడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు పిచ్చుకారు చేయడం జరుగుతుంది పాత మందైనా పర్వాలేదు ఎందుకంటే తక్కువ కాస్ట్లో వస్తుంది ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి పది రోజుల లోపల ఈ సమస్య అయితే ఈ మందు చాలా చక్కగా పనిచేస్తుంది అని రైతులు కూడా చెప్పడం జరుగుతుంది సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ అనేది కాంటాక్ట్ ఫంగిసైడ్గా పనిచేస్తుంది మోనోక్రోటోఫాస్ కూడా థర్టీ సిక్స్ పర్సెంట్ కాబట్టి అది పురుగుల కోసం పనిచేస్తుంది అన్ని రకాల దోమలను సమర్థవంతంగా నివారిస్తుంది ఎందుకంటే మనం నాటిన తర్వాత వర్షాలు ఎక్కువ కురుస్తున్నప్పుడు ఆకు రసం పిలిచే పురుగులు నల్లి దోమ తెల్లదోమ దీన్ని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమస్య నివారణకు అయితే మొనోక్ట్రో ఫాస్ట్ ఉపయోగపడుతుంది పది రోజులు లోపు అయితే పిచ్చుకారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సమస్య గురించి నెక్స్ట్ వీడియోలో ఈ సమస్య గురించి తర్వాత వీడియోలో పూర్తి సమాచారం అయితే మీకు ఇవ్వగలను ఫ్రెండ్స్ అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి సల్ఫర్ ఎయిటీ కాంటాక్ట్ ఫంగిసైడ్ కోసం ఎవరికైనా యూజ్ ఉన్న వాళ్ళైతే దాన్ని యూజ్ చేయవచ్చు అదేవిధంగా మోనోక్రోటోఫాస్ నాటిన తర్వాత ఐదు రోజుల తర్వాత ఏదైనా పిచికారీ చేయాలనుకుంటే ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ మందును కూడా పిచ్చిగా చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ మందులను మీకు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ రైతు చెప్పిన సమాచారం బట్టి మిరప తోట నాటిన తర్వాత వర్షాలు కంటిన్యూగా కురుస్తున్నాయి కనుక పది రోజు లోపు ఏదైనా పిచ్చిగా చేసుకునే మందు అంటే దోమ సమస్య పురుగు సమస్య ఎఫెక్ట్ వలన ఎక్కువగా ముడత వచ్చే అవకాశం ఉంది కనుక మొదటి దశలో నివారణ కోసం ఆ రైతు పిచ్చిగా చేసిన మందు గురించి పూర్తి సమాచారం కనుక్కున్న తర్వాత మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో మీ కోసం అప్లోడ్ చేయడం జరిగింది